రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెరాస పార్టీ పట్టిన అధ్యక్షులు పుల్కం రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెరాస పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తెరాస పార్టీ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తామని, అందులో భాగంగానే తెరాస పార్టీ నాయకులు మైలారం రాము ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఎక్కువ శాతం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయలేకపోయామని తెలిపారు. వేములవాడ పట్టణ ప్రజలపై వినాయక స్వామి దీవెనలు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కట్కూరి శ్రీనివాస ప్రసాదరావు, పీర్ మహమ్మద్, కాజర్ల శ్రీనివాస రవి, తెరాస నేతలు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే వాటి వాడవా ఇలా వాడుతున్నాడే ఎందుకలేదు వేములవాడ పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర సమితి వేములవాడ పట్టణ తరఫున తెలంగాణ చవితిలో విశేషణ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా నిర్వహించుకొని ఘనంగా నవరాత్రులు పూజలు జరిపించుకొని మరి ఏదైతే ఈ కరోనా మహమ్మారి నుంచి అందరి మిమ్మల్ని పొందాలని చెప్పి భగవంతుని విజయించుకుంటూ మరి ఆయుర అద్భుతం ఉండాలని చెప్పి ఇక్కడ వేములవాడ పట్టణ ప్రజల ప్రాంతాలందరికీ శుభసంతులు ఉండాలని చెప్పి ఆ విభేషులని ఆదేవుని కోరుకొని చెప్తుంది. ఇది ఈరోజు మరి అన్నదానగా మన టీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు మైదారం రాము ఆధ్వర్యంలో అన్నదానం కల్పించింది. మరి మరొకసారి ఈ విభేషులు మీ అందరూ వేములవాడ పట్టణ ప్రజలు అందరం కోరుకుంటూ మరి అందరినీ శుభవంతులు ఉండాలని చెప్పి అదేవిధంగా ఎవరైనా సాధించినప్పుడు కూడా మరి వేములవాడ పట్టణ ప్రజలందరి వార్తలను కూడా అనేక శుభాకాంక్షలు వారి ఆధ్వర్యంలో ఇక రాబోయే రోజుల్లో వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసుకుంటూ మరి వారు కూడా మరి కూడా అభివృద్ధి ఉండాలని చెప్పి మన వినాయకుని కోరుకునే ఒకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ టీఆర్ఎస్ పట్టాయలందరికీ ప్రత్యేకంగా ఈరోజు తెలంగాణ చౌక్లో గత కొన్ని సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినాయక మండపం నిర్వహణ 10 రోజులు ఘనంగా ప్రతిరోజు జరిపించుకోవడం మరి అందులో భాగంగా ఈరోజు మరి మండపాన్ దగ్గర టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అన్నదానానికి సహకరించినటువంటి దాత మైలారం రాము యువజన టీఆర్ఎస్ పార్టీ నాయకులు వారు ఈరోజు అన్నదాన కార్యక్రమం పూర్తిగా వారే సమకూర్చినారు నిధులు. అందులో భాగంగా ఆయనే ఆయన కుటుంబాన్ని అందరూ కూడా ఆ గణపతి దేవుడు ఆ కుటుంబాన్ని చల్లగా ఆశీర్వదించి మరి ఇంకా రానున్న కాలంలో ఈ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాల భక్తి భగవంతుడు అందరినీ కూడా చల్లగా కాపాడాలని ఆ కరోనా మహమ్మారి నుండి కూడా అందరినీ కాపాడాలని చెప్పి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిపించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయడం దాంట్లో భాగంగా పట్టణ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈరోజు వేములవాడ పట్టణంలో
వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క విఘ్నేశ్వరం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పరచుకోవడం జరిగింది. ఈ కరోనా పరిస్థితులలో ప్రపంచమంతా అన్ని రంగాలలో కుదేలై ప్రజలు చాలా ఆర్థికమైన పరిస్థితులు, చాలా విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. కావున మన ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు అయినటువంటి ఆ దేవదేవునికి విన్నవించుకుంటూ ఆ భగవంతుని విఘ్నాలు తొలగించి ఆ విఘ్నేశ్వరుడు ప్రపంచాన్నంతా సుఖసంధాలతో ఉంచాలని టీఆర్ఎస్ పార్టీ యొక్క ఇప్పుడు మన యొక్క సైనికులు కూడా మన పార్టీకి ఎన్నో రకమైన ఇప్పుడు ఈ కార్యక్రమాలు దిగ్విజయం చేస్తున్న మన టీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.